ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పాదపూజలో తరిస్తున్న వారిలో ఐఏఎస్లతో పాటు ఐపీఎస్లు కూడా ఉన్నారు. అక్రమాస్తుల కేసులో నిందితుడైన ఒక వ్యక్తికి ఐపీఎస్ చదివిన వారు ఎలా సహకరిస్తున్నారో అర్థం కావడం లేదు. జగన్ రెడ్డి చెప్పాడనే ఉద్దేశంతో స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు తప్పు చేశాడంటూ సిఐడి చీఫ్ సంజయ్, ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఊరు ఊరు తిరిగి ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టారు. ఇలా చేయడం సర్వీసు రూల్స్ కు వ్యతిరేకం. అయినా సరే ఆ ఇద్దరు జగన్ కళ్లల్లో ఆనందం చూడటానికి ఆ పని చేశారు. పొన్నవోలు సుధాకర్ రెడ్డి అయితే తాను రాజ్యాంగ పదవిలో ఉన్నా కూడా జగన్ కు విధేయుడినే అని బాహాటంగానే ప్రకటించారు. వారిద్దరి విషయంలో తప్పు చేసినట్లు ఇప్పటికే నిర్ధారణ అయింది. వారు ఎవరి కోసం తప్పు చేశారా కూడా అందరికీ తెలుసు. ఎవరి కోసం వారు తప్పు చేశారో వారే అధికారంలో ఉన్నారు. మరి వారు ఎలా చర్యలు తీసుకుంటారు? కానీ రూల్స్ ప్రకారం వెళ్లకపోతే తాము కూడా తప్పు చేసినట్లు అవుతుందని సాటి అధికారులు వణికిపోతున్నారు. అందుకే వారిద్దరిపై చర్యలు తీసుకోవాలని ఒకరిపైన ఒకరికి సిఫార్సులు పంపుకుంటున్నారు. ప్రస్తుతం వీరిద్దరిపై చర్యలు తీసుకోవాలన్న సిఫార్సు సిఎస్ దగ్గర కు చేరింది. సిఐడి చీఫ్ సంజయ్, ఏఏజీ పొన్నవాలు విచారణలో ఉన్న కేసు మీద దేశం మొత్తం తిరిగి ప్రెస్ మీట్లు పెట్టారని, ఇది నిబంధనలకు విరుద్ధమని, వారు సర్వీస్ రూల్స్ ఉల్లంఘించారని చర్యలు తీసుకోవాలని గవర్నర్ కు ఫిర్యాదు వెళ్లింది. ఫిర్యాదును పరిశీలించిన గవర్నర్ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర హోంశాఖకు పంపారు. ఆ సిఫార్సు వచ్చిన చాలా రోజులకు రాష్ట్రం శాఖ కార్యదర్శి హరీష్ కుమార్ స్పందించారు. ఇంకా ఆలస్యం చేస్తే తనపైన చర్యలు తీసుకుంటారని అనుకున్నారేమో కానీ ఆయన వారిపై చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేస్తూ సిఎస్ కు పంపారు. ఇప్పుడు ఆ ఫైల్ సిఎస్ దగ్గర ఉంది. సిఎస్ నిర్ణయం తీసుకోరు, ఎందుకంటే ఆయనకు తెలియకుండా వారు అలా చేయలేరు, వారు చేసింది కూడా సీఎం సిఎస్ కనుసన్నల్లోనే అనే అనుమానాలున్నాయి. మొత్తంగా చేసిన కుట్రలకు తగ్గ చర్యలు తీసుకోవాలని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వారిపై వారు చర్యలు తీసుకోలేరు. కానీ ప్రభుత్వం మారగానే ఒక్కొక్కరికి సినిమా కనిపించడం ఖాయమని నిజాయితీగా పనిచేసే అధికారుల నుంచి సెటైర్లు వినిపిస్తున్నాయి. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్, 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్. రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి.